తమ న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తుందని గ్రామ పంచాయతీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు। తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో గ్రామ పంచాయతీ సిబ్బంది చేస్తున్న సమ్మె నేటికి 6వ రోజుకు చేరుకుంది। అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో మంగళవారం గ్రామ పంచాయతీ సిబ్బంది పట్టణంలోని ఎంపీడీఓ ఆఫీస్ నుండి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ కోడలికి చేరుకున్నారు। అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు। ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సిబ్బంది మాట్లాడారు। గ్రామ పంచాయతీ కార్మికులందరూ రాష్ట్రవ్యాప్తంగా वेतना सम्मे इला आरव रोज को चेरकें मरी आरव रोज को चेरकना ग्राम पंचायती कार्मिक कहीं इप्ड वरकू श्रद्ध चूपी गवर्नमेंट नीचे अकूल रे मैं मे इन रोजलना सम्मे इपड़ विरोपजेक बाधा मत मत मुरी कालव मत मत ऊर ने परशुभ्रुतमेंटे మా కార్మికులు మా గ్రామ పంచాయతీ కార్మికులమే కాబట్టి మేము ఇంత కష్టపడుతున్నా కూడా మమ్మల్ని ఇప్పటివరకు కూడా గుర్తించకుండా మమ్మల్ని కొంచెం లెక్క చేయకుండా మరి గవర్నమెంట్ కొంచెం ఇప్పటికైనా మా మీద శ్రద్ధ చూపి మరి మంచి మంచి కరోనా టైం లో కూడా ఎవరు ఏరి సేవలు మేము చేసినము ఇవాల అవార్డులు వస్తున్నాయి అంటే మన తెలంగాణ రాష్ట్రానికి మేము గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న తీవ్రమైన కృషి వల్లనే మేము ఎండనక వాననక లెక్క లేకుండా 8 గంటలు కష్టపడి పని చేస్తున్నాం। మాకు కనీసం గౌరవ వేతనం 19500 చెల్లించాలని మేము గవర్నమెంట్ కు విన్నపం చేస్తున్నాము।